ఖరాబ్ అయితే వాళ్ళు జరుగుతుంది. చూడండి ఈరోజు 70% మన దేశంలో ఉన్న రైతులు 100,000 మంది ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోదీ గారు వారిచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదు. రైతు ఒకటి, విత్తనాలు కొండం చాలా ఖరీదు అయిపోయింది. విత్తనాలు కొన్న తర్వాత అందులో డూప్లికేట్ నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. ఆ తర్వాత మరలా అవి ఎరువులు కావాలి, ఎరువులు అందుతున్నాయా లేదు, సబ్సిడీ రేట్లు ఏమైనా ఉన్నాయా లేదు. పోని కష్టపడి పండించిన తర్వాత అకాల వర్షాల వల్ల కానీ ఏమైనా నష్టం వస్తే వాళ్ళకి ఏమైనా ఆదుకుంటున్నారా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 500,000 అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. చూడండి 5,000, 10,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలు 20,000. మరి ఆ 480,000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీల్లోకి పోయిందా? ఇదే రైతులు గమనించాలి. మీకేదో రైతు బంధు ఇస్తున్నారు అనుకుంటున్నారు, మీ పేరుని ఎకరానికి మీ కుటుంబానికి 500,000 అప్పు చేసి 5,000, 10,000 ఇస్తున్నారు. అది కూడా డబ్బంతో అయిపోయింది. ఎందుకు? టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొండంతోనే టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కొని 1,000 కోట్లు వృధా చేశారు. కేసీఆర్ కుటుంబ సంపాదన బీజేపీలు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కొంటున్నారంటే పశువుల్ని పందుల్ని కొన్నా 10,000, 20,000, 30,000. అంటే ఈ పశువులు పందులు విలువ ఈరోజు ఎమ్మెల్యేల విలువ 100 కోట్ల నుంచి 1,000 కోట్లు అయింది. మరి రైతుల సంగతి ఏంటి? రైతు జై జవాన్ జై కిసాన్ అని మనం విన్నాం. రైతులను ఎవరైనా ఆదుకుంటున్నారా? ఏదైనా న్యాయం చేస్తున్నారా? 100 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు, మరి 1 ఎకరం ఉన్నోళ్ళకో, 2 ఎకరాలు ఉన్నోళ్ళకో, కౌలు రైతులకి ఏమైనా చేస్తున్నారా? నేను ఇక్కడ మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అనేక కారణాలు, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి, మండలంకి ఒక హాస్పిటల్ కాలేజీ కట్టి ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి. అందుకనే ఈ 2 పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి ఉంగరం గుర్తుకే మీరు ఓటు వేసి సీరియల్ నెంబర్ 15 అని మీ ఇంట్లో ఉన్న చదువు లేని వారందరికి మీరు చెప్తే నేనేం చేస్తానో చెప్తాను. రైతుల కొరకు రైతులకు రుణమాఫీ, కౌల రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర కల్పించడం, అంతేకాకుండా అకాల పరిస్థితుల్లో వర్షాలు వచ్చి నష్టపోతే పంటకి ప్రత్యేకంగా, అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో మనకు పంట పండగ మిగిలినది మంచి రేటు వచ్చి అమ్మడం, ఇవన్నీ రైతులకు చేయకపోతే ఈ ఆత్మహత్యలు కంటిన్యూ అవుతుంటాయి. కనుక ఈ దొంగలు మీరు నమ్మకండి, కాంగ్రెస్కి ఇంకెలాగా గెలవచ్చేయకండి, అన్ని పార్టీల్లో 100,000 మందితో వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి.